దొంగతనం చేయడానికి అది సరైన సమయం అనుకున్నాడు ఓ దొంగోడు. ఇంకేముంది, టార్గెట్ పెట్టుకున్న ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇంట్లోని విలువైన వస్తువులను కొట్టేయాలనుకున్నాడు. సర్చింగ్ మొదలుపెట్టాడు. అప్పుడే అక్కడ మద్యం బాటిల్ కనిపించింది. దొంగ మనసు ఆ బాటిల్ పైకి మళ్ళింది. వచ్చిన పనిని కాసేపు మరిచిపోయాడు. ముందు ఓ పెగ్గు వేశాడు, ఆ తర్వాత మరో పెగ్గు వేశాడు. అలా పెగ్గు మీద పెగ్గు కొట్టాడు. దొంగతనానికి వచ్చిన విషయాన్ని మరిచిపోయాడు. ఆ మత్తులో అక్కడే నిద్రపోయాడు. ఇంతలో ఇంట్లోని వాళ్లకు మెలకువ వచ్చి చూశారు. అక్కడే పడి ఉన్న దొంగోడిని చూశారు. ఈ అపరిచితుడు ఎవడా అని షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సీన్ ఉత్తరప్రదేశ్ లో బరియాలో జరిగింది. దొంగది బీహార్ లోని భోజ్పూర్ జిల్లాగా పోలీసులు గుర్తించారు. మద్యమత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసుల విచారణలో దొంగతనం చేయడానికి ఆ ఇంట్లోకి ప్రవేశించినట్టు చెప్పాడు. దీంతో చోరీకి యత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చోరీ ఎపిసోడ్ యూపీలో కలకలం రేపింది.